Hello friends, ee roju manam simple royyala vepudu or prawns fry ela tayar chesukolo chuddam. Idi sambar rice, rasam or white rice loki chaala baaguntundi. Welcome back to my channel, my inti ruchi. Munduga royyalu clean chesukundam. Idi pottu teesina royyalu. పొట్టు తీసాక లోపల ఒక నరం ఉంటుంది బ్లాక్ కలర్ లో, దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. కేజీ రొయ్యలు పొట్టు తీసేసాక మనకు హాఫ్ కేజీ అయ్యింది. దీన్ని ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని బాగా కడిగి పెట్టుకుందాం. ఇలా కడగడం వల్ల రొయ్యల్లో ఉన్న నీసు స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆ బ్లాక్ నరం అనేది తీయాలి కంపల్సరీగా. నేను తీయడం వీడియో తీయలేదు, కానీ మీరు రొయ్యలు బ్యాక్ హెడ్ దగ్గర చూసినట్టయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. దాన్ని హెడ్ దగ్గర గోరుతో కొంచెం బ్రష్ చేసి లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఒక టీ స్పూన్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారము, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీరా పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇందాక క్లీనింగ్ అప్పుడు నరం తీయాలి అన్నాను కదా, ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే ప్రాన్స్ లో ఉండే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అక్కడే ఉంటుంది, అలాగే ఆ మట్టి అలాంటివన్నీ కూడా అక్కడే ఫామ్ అవుతాయి. సో అది తీసుకున్నట్టయితే మీకు మట్టి ఉండదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన మ్యారినేట్ చేసుకోండి. మినిమం అరగంట పెట్టాలి, లేదు అంటే మీరు ఒక గంట రెండు గంటలు నానబెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు, 1 పచ్చిమిరపకాయని 2గా కట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు 1, 1 రెమ్మ, దాన్ని సన్నగా తుంచుకొని వేసుకున్నాం. కొంచెంగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. సో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. మన మసాలాలన్నీ కూడా మ్యారినేషన్ లో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మీరేమి వేయక్కర్లేదు. బాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. మీరు నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు. మనకి ప్రాన్స్ ఉడుకుతున్నప్పుడు ప్రాన్స్ లో నుంచి చాలా వాటర్ బయటకు వస్తుంది. చూసారు కదా, నేను నీళ్లు పోయకుండానే ప్రాన్స్ లో నుంచి ఎంత వాటర్ బయటకు వచ్చిందో. ఇప్పుడు ప్రాన్స్ మనకి ఉడికిపోయింది. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఉడికిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది ప్రాన్స్. సో ఇప్పుడు మూత తీసుకొని మనకి ఆ నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ నీళ్ళంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఫ్రై చేయండి. మీరు ఒకసారి ఈ టైంలో ఉప్పు సరి చూసుకోండి. మనం మ్యారినేషన్ లోనే ఉప్పు వేసాము, కొన్ని ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో ఉప్పు, మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే కారం కూడా వేసుకొని కలుపు. చూసారు కదా, నీరంతా కూడా ఆవిరైపోయింది. మనకి ప్రాన్స్ దగ్గరకు వచ్చేసింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకున్నట్టయితే ఇది కొంచెం ఇంకా దగ్గరికి వస్తుంది. చివరిగా కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూసారు కదా ప్రాన్స్ ఫ్రై ఎంత ఈజీగా తయారైపోయిందో. 1 అవర్లో మీరు ప్రాన్స్ ఫ్రైని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, అలాగే చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ సింపుల్ ప్రాన్స్ ఫ్రై రెడీ. ఇది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Bye.